బులెటిన్లో మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో చైర్మన్ కౌన్సిలర్ల మధ్య పంచాయతీ కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిన్న అభివృద్ధి పనులపై ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మున్సిపల్ రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంపై తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ వెంకటేశ్వర్ను ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు ప్రశ్నించారు. దీంతో మాట పెరగడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ విషయంపై అసమ్మతి కౌన్సిలర్లు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి, ఇల్లందు జిల్లాలో మనం చూస్తున్నాం కౌన్సిలర్లకు మరియు మిగతా వారికి కూడా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై ఎమ్మెల్యేకి కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి? ఇల్లందు మున్సిపాలిటీలో చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఎడతెగని పంచాయతీ నెలకొని దాదాపు మూడు నెలల కాలంగా చైర్మన్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కలెక్టర్ కూడా వినతి పత్రం ఇచ్చారు. ఆ నేపథ్యంలో ఇది చైర్మన్ తొలగించాలి, చైర్మన్ పదవి నుంచి తొలగించాలంటూ మాత్రానికి కౌన్సిలర్స్, మెజార్టీ కౌన్సిలర్స్, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కౌన్సిలర్స్ ముక్కు పట్టుబడుతున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరి మధ్యన మాత్రమే పచ్చగడ్డ వేస్తే బగ్గు అనే పరిస్థితుంది. అసమ్మతి కౌన్సిలర్స్, అధికార పార్టీ కౌన్సిలర్స్ చైర్మన్ ఏకంగా సమావేశాల సైతం కూడా సమాచారం ఇవ్వట్లేదనే వాదన కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని అభివృద్ధి పనుల విషయంలో చైర్మన్ కమిషనర్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి కూడా ప్రత్యేకంగా ఫ్లోర్ లీడర్, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఫ్లోర్ లీడర్ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీ సంబంధించిన ఫ్లోర్ లీడర్లకు సమాచారం ఇవ్వాలి. ఈ నేపథ్యంలో అసలు అధికార పార్టీ సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కొప్పు నాయకులకు సమాచారం ఇవ్వలేదట. సమాచారం ఇవ్వ నేపథ్యంలో మాత్రానికి ఇవ్వకోకుండా కౌన్సిలర్స్ కి మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ఎవరికైతే చైర్లు కేటాయిస్తారో, కౌన్సిలర్స్ కేటాయించిన చైర్లలో అధికారులను కూర్చోబెట్టి వారిని మమ్మల్ని అవమానపరిచారంటూ మాత్రానికి విషయం తెలుసుకున్న కొక్కు నాయకరావు, ఫ్లోర్ లీడర్ కొక్కు నాయకరావుతో పాటు మరికొంతమంది కౌన్సిలర్స్ ఎమ్మెల్యే భర్త హరిప్రియ హరిసింగ్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో మాత్రం రాత్రి 9 గంటల ప్రాంతంలో హరిసింగ్ ఎమ్మెల్యే భర్త హరిసింగ్ కొక్కు నాయకరావు, ఫ్లోర్ లీడర్ ఇద్దరు కలిసి చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన క్రమంలో మాత్రానికి సమావేశం సంబంధించింది అభివృద్ధి పనుల విషయంలో తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదంటే మాత్రం కొక్కు నాయకరావు, ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే భర్త హరిసింగ్ సమక్షంలోనే చైర్మన్ నిలదీయడంతో మాత్రానికి నీకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను చైర్మన్ అంటూ మాత్రానికి చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు దురుసుగా ప్రవర్తించిన, దురుసుగా మాట్లాడటం మాత్రం ఇద్దరి మధ్యన మాట పెరిగింది. ఇద్దరు ఒకరి చేత గల్లాలు చొక్కాలు పట్టుకున్నారు. చొక్కాలు పట్టుకోవడమే కాకుండా ఒకరికొకరు చూస్తున్నారు. ఈలోపు అక్కడున్న వారంతా కొంచెం ఇద్దరిని సమన్వయపరచడంతో కొంత శాంతించారు. అనంతరం మాత్రానికి అక్కడ జరిగిన సంఘటన మాత్రానికి ఎమ్మెల్యే భర్త హరిసింగ్ తీసుకొని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దగ్గరికి వెళ్ళి వారంతా కౌన్సిలర్ సతమతి కౌన్సిలర్ దాదాపు 13-14 మంది అంతా చైర్మన్ విషయంలో చైర్మన్ దొనవేగర్ ప్రవర్తిస్తున్నాడు, ఇలాంటి వ్యవహారాలు చేపట్టే మాత్రానికి మేము బీఆర్ఎస్ పార్టీకి రాజీనామాలు చేస్తాం. ఈ విషయంలో ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేగా ఉన్న మీరు హరిప్రియ గారు మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చొరవ తీసుకోకపోతే మాత్రానికి మేము మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తామంటూ మాత్రం కౌన్సిలర్స్ అల్టిమేటం కూడా జారీ చేసిన పరిస్థితి కాబట్టి ఓవరాల్ గా ఇప్పటికే ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఎడతెగని పంచాయతీ నెలకొందని చెప్పి చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు కులం పేరుతో దాదాపు కౌన్సిలర్స్, మహిళా కౌన్సిలర్స్ ను వేధిస్తున్నాడని గతంలోనే హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించడమే కాకుండా వీరంతా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆశ్రయించారు. ఆ కేసు విషయంలో బయటికి ఎటువంటి సమాచారం రాకపోతే మాత్రమే చైర్మన్ వ్యవహార శైలి ఇంతగా ఉందని చెప్పి కౌన్సిలర్స్ వాదన కూడా ఉంది. థ్యాంక్ యూ రజనీకాంత్.